అది రాజకీయ కమిటీ అండి, రాజకీయం. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పాల్సింది ఇన్ఛార్జ్ చెప్పించారు. అసలు జిఎన్ రావు ఇవాళ మేము అనుకున్న లెక్క ప్రకారం జిఎన్ రావు ఐఏఎస్ కాదు. ఆ రోజు దిశాని అయితే ఆయన ఐఏఎస్ పదవి ఇచ్చి ఉంటారు. ఏంటంటే ఆయన చెప్పేది రాజధాని ఎఫెక్టెడ్ ఏరియా లోతట్టు ప్రాంతం అని చెబుతున్నాడు. అంటే వైజాగ్ సైక్లోన్ ఎఫెక్టెడ్ కాదా, కుదుర్ తుఫానికి అల్లాడిపోయింది వైజాగ్ మేము ఎప్పుడు మాకు ఎప్పుడు ఎవరు సాయం చేయలే. అట్లాంటిది వైజాగ్ మేము సాయం చేసాం కుదుర్కి. అట్లాంటి ఏరియాకి ఆయన వైజాగ్ లో శీతాకాలం సమావేశాలు పెడతారా, వైజాగ్ లో వింటకాలం సమావేశాలు పెడతారా? ఒక తొక్కలకు తొక్కలకు మళ్ళీ పుట్టాడు, తొక్కలకు పాలన మళ్ళీ చూస్తున్నాం. తొక్కలకు పాలన ఇట్లాంటి తొక్కలకు మీకు ఎప్పుడు ఉండకూడదని కోరుకుంటున్నాం. ఇక్కడ రాజధాని ప్రాంతాల రైతుల్ని సందర్శించాడు జిఎన్ రావు కమిటీ సందర్శించాడా? ఎవరు రాజధాని రైతులు ఎవరు అడిగారు? ఈ కమిటీ ఎవరు జగన్ సొంతంగా వేసుకున్న కమిటీ ఇది. ఇది రైతుల మనోభావాలు దెబ్బతీసే కమిటీ తప్ప నుంచి ఇది వేరే కమిటీ కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరు వ్యాఖ్యలు చేశాడు ఇవాళ టీవీలో? మా భూములు ఎనక్కిస్తాడంట. ఎక్కడ భూములు అద్దులు ఉన్నాయో ఏముండయో తెలియకుండా ఎలా ఇస్తాడు భూములు అద్దులు? భూములు సదురు చేసినాక ఈ పెద్దిరెడ్డి గారి ఈ అమ్మటి రాంబాబు గారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి మంత్రుల్ని జాగ్రత్తగా మాట్లాడాలి. రాజధాని రైతు రెడ్డి సులకరగా ఉందేమో ఈ జగన్మోహన్ రెడ్డి రైతులకందరూ ఈ జగన్మోహన్ రెడ్డి మంత్రులకందరికీ చెప్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడపోతే పేరు ఆర్టిస్టులు అంట రైతులు. రైతులు పేట ఆర్టిస్టులు ఇక్కడ ధర్నా చేయడానికి వచ్చిన రైతులు పేట ఆర్టిస్టులు. ఇక్కడ రాజకీయంలో ఏమీ లేదు, తెలుగుదేశం లేదు, వైసీపీ లేదు. మాకు కావాల్సిన సమన్వయం, మాకు కావాల్సింది అమరావతి రాజధాని గారు ఉండాలి. ఈ పెద్ద ఒక్కడొక్క బాలను మానుకొని ఇప్పటికైనా జనం కళ్ళు తెరుచుకొని ఇక్కడ రాజధాని ఒక ఏకైక రాజధానిగా నిలబెట్టాలని ఈ ప్రజల తరపున కోరుకుంటున్నాం. మా మండలం అంతా రాజధాని అయ్యిద్దని తీసుకున్నారు, మా పొలాలన్నీ తీసేసుకున్నారు. మేము రాజధాని అయ్యిద్దనే మేము పొలాలన్నీ ఇచ్చాము. ఇవాళ రోజున మా పొలాలన్నీ ఇచ్చి మేము ఏం చేయాలి? మా కూలి పనులు లేవు, మేమేం చేయాలి? ఏం చేసుకొని బతకాలి మేము? ఈ రాజధాని తీసుకెళ్ళి వేడ పెట్టుకుంటే ఇక్కడ మేమేం చాకరీ చేసుకొని బతకాలి? మా పిల్లలు ఎట్టా, మేము ఎట్టా? అసలు మా పిల్లలు ఎట్ట బతకాలి? మాది అయిపోయింది అనుకో, మా పిల్లల భవిష్యత్తు ఏంది? మేము ఎట్ట బతకాలి? మరి మాకు రాజధాని మాకు ఏడే కావాలి. మాకు తుళ్ళూరు మండలం అంతా తీసుకున్నారు, మా తుళ్ళూరు మండలం అంతా ఆగం అయిపోయింది. ఎక్కడెక్కడ చూసిన గోతులు రోడ్లు, మేమేం చేసుకొని బతకాలి? మాకేం అవకాశం లేకుండా పోయింది. ఇవాళ రోజున మేము బొచ్చులు తీసుకొని ఇప్పుడు రోడ్ల మీద కూర్చుంటున్నాం. మేము పనులు లేక అన్నం లేక ఇవాళ రోజున పండగ వచ్చిందంటే అందరు గుడ్డలు తీసుకునే వాళ్ళం. ఇవాళ అసలు ఒక పిల్లకు కూడా గుడ్డలు తీసుకోలేదు. మా డబ్బు లేక మరి మాకు తినటానికి లేక. మా పిల్లలు చదువుకున్నారు, చదువుకున్న పిల్లలందరూ ఆగం అయిపోయారు. ఎంతమంది ఉన్నారు జాబులు ఇస్తా జాబులు ఇస్తానని అందరు గెలిపించుకున్నాము. ఏంది ఆయన ఆయన అన్న ఇస్తాడని జాబులు, మరి ఆయన కూడా ఇవ్వలేదు. మరి మా పిల్లలందరికి చదువుకున్న పిల్లలందరూ ఖాళీగానే కూర్చుంటున్నారు. మరి వీళ్ళందరూ రోడ్ల మీద ఉంటున్నారు ఖాళీగా. పని పాట ఏం లేదు మాకు. అసలు మేమేం చేసి పని బతకాలి? మాకు రాజధాని అక్కడ కావాలి. ఓకే, మాకు అమరావతిలో రాజధాని కావాలి. భూములు మీ దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్నాడు చంద్రబాబు నాయుడు అని కూడా వీళ్ళు అంటున్నారు. అందుకని భూములు వెనక్కి ఇచ్చేస్తున్నాడు. మీరే భూములు వెనక్కి మాకు వద్దు. అసలు మా భూమి మేము ఏం చేసుకుని బతుకుతాము? మేము ఎట్లా పండిద్ది మా భూమి? ఎక్కడెక్కడ పోతాం? కోతలు తీసి ఆడ పోతే రోడ్లు తీసావు, ఎంత లెక్క పడే రోడ్లు తీసావు. మా భూమి ఏం చేసుకుంటున్నాం అసలు? ఇప్పుడు ఏళ్ళ రోజులు మాకు పంట పండదు. అసలు మాకు నీళ్ళ సౌకర్యం లేదు, ఏమి సౌకర్యం లేదు. అసలు మా భూములు ఎట్ట పండితే మా భూములే వద్దు. మాకు రాజధానే కావాలి, మాకు రాజధానే కావాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.